ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంట్లో అయితే మేము ఇద్దరమే ఉన్నామన్నమాట, నేను పాప ఉన్నాము. హాయ్ చెప్పరా, సే హాయ్. ఎక్కడికి వెళ్తున్నావునా? ఇది ఇటు చూడు, ఇటు చూడు. హెన్షే ఎక్కడికి వెళ్తున్నావు? హెన్షే ఎక్కడికమ్మా? వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, పడుకో, దా వెళ్ళిపోదమ్మా. ఎక్కడికి వెళ్తామంటే ముందు ఉంటుందండి రెడీ చేసి. నిన్ను జస్ట్ అలా డ్రెస్ చేంజ్ చేసుకుంటే చాలు, ఎక్కడికో వెళ్తున్నామనేసి ఫిక్స్ అయిపోయి చెప్పులన్నీ తీసుకొచ్చేస్తుంది అనమాట. అక్కడ ఆల్రెడీ 2 జతలు చెప్పులు పెట్టేసింది, చూపిస్తా ఇగోండి ఆ చెప్పులు. ఇంకా వేరే వేరే చెప్పులన్నీ తెచ్చిందనమాట, వేసే బయటికి వెళ్ళిపోదాం అన్నట్లుగా. సో ఇప్పుడు 11:30 అయితే అయ్యిందనమాట. సో నేను పాప బయటికి వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ విశాల్ మార్ట్ అని ఉంటుంది, అక్కడంతా కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అన్నమాట. సో కొన్ని ఇంటికి కావాల్సినవి, అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం పాపకి మంచి కాటన్ డ్రెస్సులు అలా తీసుకుందాము రెగ్యులర్గా వేసుకోవడానికి అన్నట్లుగా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం తీసుకుంటాం ఏంటి అన్నది అయితే తెలియదు. ప్రస్తుతానికైతే పాపకి కొన్ని బట్టలు అనుకుంటున్నాను, అండ్ ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో మా హస్బెండ్ తీసుకెళ్తారు అనేసి అంటే ఆయనకి అసలు టైమే కుదరట్లేదు. మార్నింగ్ 9కి వెళ్ళిపోతే మళ్ళీ అప్పుడప్పుడు 8 అయిపోతుందన్నమాట. మళ్ళీ అప్పుడు వచ్చేసి ఆ టైర్డ్లో ఏం తీసుకెళ్తారులే అన్నట్లుగా ఇంకా నేను పాప వెళ్తున్నామన్నమాట ఆటో బుక్ చేసుకొని. సో ఫస్ట్ టైం అనుకుంటా ఇలా పాప నేను వెళ్ళడము. పద 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 బాయ్, కారు వదిలేసే, పడేసే కారు, కారు కింద పడే, అక్కడ కాదు ఇంటి లోపల పడే. పద పద అటే పద, చలో. సో ఇంకా పాప నేనైతే స్టార్ట్ అయిపోయామన్నమాట, అలా ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాము. సో మా ఇంటి నుంచి విశాల్ మార్ట్ వచ్చేసి 15 మినిట్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను ఎంత తక్కువ కాస్ట్లో ఉంటాయో. సో నేనైతే ఫస్ట్ టైం షాపింగ్ చేస్తున్నాను ఇక్కడ. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 8899776444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకే సమస్యలు వచ్చినా మేము ఈ గురువు గారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురువు గారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ 1 అవర్ ఉన్నాను. అంటే ఎంట్రన్స్లోనే మన ఉంటాయన్నమాట లేడీస్వి, చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కటి 199, 169, 120, 150 అలా ఉన్నాయి అన్నమాట. అంటే జీన్స్ టాప్స్ అలా ఉంటాయి, అండ్ టీషర్ట్స్ కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి అన్నమాట. సో అదే చూస్తూ ఉన్నాను, అండ్ ఇక్కడ నియర్లీ 1 అవర్ అయితే ఉన్నాను అనమాట. సో ఒక 5-6 అయితే వేసాను బాస్కెట్లో, బట్ లాస్ట్లో ఏమైందో చెప్తాను. ఇక్కడ చూడండి, మా పాప బాస్కెట్ ఖాళీగా ఉందని చెప్పేస్తే తనకు నచ్చినవన్నీ తీసి అందులో వేస్తూ ఉందన్నమాట. నేను అసలు చూసుకోలేదు, అంటే అది వేసినప్పుడు మాత్రమే చూశాను. ఆ తర్వాత నేను అది అక్కడ పెట్టేసి కొంచెం ముందుకెళ్ళి అలా చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ పాపను తీసుకెళ్ళి నేను షాపింగ్ చేయడం అంటే చాలా కష్టం అనిపించింది. అంటే ఇంక పాపకే కదా అలా ట్రయల్ వేద్దాము అన్నట్లుగా ఇంకా మేమిద్దరము వెళ్ళామన్నమాట. బట్ తను చాలా విసిగించేసింది ఎత్తుకోమని చెప్పి. సో ఒకవైపు ఎత్తుకొని ఒకవైపు అదంతా సెలెక్ట్ చేసి ఆ బాస్కెట్లో వేయడం కొంచెం కష్టం అనిపించింది. సో ఇక్కడ చూడండి మా పాప బట్టలు అన్నమాట. సో ఇది ఓన్లీ 169 రూపీస్కే మంచిగా వచ్చాయి అన్నమాట. సో ఇందులో ఉన్నవి ఒక్కొక్కటి తీసేసుకున్నాను అన్నమాట నేను. సో అన్నీ కూడా 169 రూపీస్, అండ్ కొన్ని అయితే 99 రూపీస్ అలా ఉన్నాయి. ఆ 99 రూపీస్లో అయితే మా పాప ఏజ్ అయితే లేవన్నమాట. సో ఇంకా కావాల్సినవి అలా తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ బొమ్మల దగ్గరకు వచ్చామన్నమాట. ఒక్కొక్క బొమ్మ తీసి బాస్కెట్లో వేసేస్తుంది, అన్నీ నింపేస్తూ ఉందన్నమాట. బట్ మా పాపకు కావాల్సిన ఒక బొమ్మ అయితే తీసుకున్నాను. మనం ఐపీఎల్ చూస్తుంటాం కదండి, అలానే మనం మనీ ఆన్ చేసుకున్న ఒక మంచి యాప్ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇందులో మనం మన ఒపీనియన్ షేర్ చేసుకుని మనం మంచి మంచి ప్రైస్ అయితే విన్నవచ్చు అనమాట. అదే లోటస్ 365 యాప్. సో ఇందులో మనం ప్రెడిక్షన్ చేసి మనం మనీ అయితే ఆన్ చేసుకోవచ్చు. లైక్ క్రికెట్ లో ఎవరు విన్ అవుతారు అంటే 50+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు మనకి అకౌంట్ ఓపెన్ లో 365 బోనస్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 24 అవర్స్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ లోటస్ 365 యాప్ ని ఇప్పటి వరకు 10 మిలియన్ మెంబర్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి నవాజుద్దీన్ సిద్దిక్, ఊర్వశి రొట్టెల్లా, సునీల్ శెట్టి, నేహా శర్మ వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సో ఇంకెందుకు లేదంటే కమెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తారా, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా మనీ అయితే ఆన్ చేసుకోండి.
ఎప్పటి నుంచో అది తీసుకుందాం అనుకున్నాను, ఫైనల్లీ ఇక్కడైతే దొరికిందనమాట. బట్ అక్కడ దాన్ని అయితే వదలట్లేదు. యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇల్లంతా కూడా ఖాళీ లేదనమాట, కారు సైకిల్ దాని వాటితోనే నిండిపోయింది, ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది. అందుకనేసి మళ్ళీ ఇప్పుడు తను ఇష్టపడుతుందని చెప్పి అది తీసుకున్నాక ఇల్లంతా బొమ్మలే అయిపోతాయి అన్నట్లుగా నేను తీసుకోలేదు. బట్ అక్కడ వదిలి అయితే అస్సలు రావట్లేదండి, చాలా విసిగించేసింది. మళ్ళీ వేరేది ఇస్తాను, ట్రైన్ ఇస్తాను రా అంటే వచ్చింది, మళ్ళీ అదే ఎక్కిందనమాట. సో అక్కడే నాకు చాలా లేట్ అయిపోయింది, తీసుకోవాలి అనుకున్నవి నేను తీసుకోలేకపోయాను. అండ్ ఇక్కడ కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వచ్చానన్నమాట, అంటే ఇంటికి లేనివి ఏమైనా తీసుకుందాము అన్నట్లుగా. సో ఇంకా అన్నీ ఉన్నవే ఉన్నాయి అన్నట్లుగా ఏమీ తీసుకోలేదన్నమాట, ఏవో లిక్విడ్స్ అవి తీసుకున్నాను. బట్ మా పాప కనిపించినవన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉందన్నమాట. సో ఇంకొకసారి పాపను తీసుకొని ఒక్కదాన్ని రాకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఎవరో ఒకరు పాపను ఎత్తుకున్న వాళ్ళు ఉంటే కనుక మనం షాపింగ్ చేసుకోవచ్చు, బట్ పాపను ఎత్తుకొని షాపింగ్ చేయాలంటే చాలా కష్టం అనిపించింది. అండ్ ఇక్కడ ఓవెన్స్ అవి చూస్తూ ఉన్నాను, ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ అంత యూస్ఫుల్ ఉండదు కదా అన్నట్లుగా తీసుకోవట్లేదు. అంటే కేఎఫ్సీస్ కానీ బర్గర్స్ అలా హీట్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి కదా, అందుకనేసి నేను ఇంకా అవసరం లేదు అన్నట్లుగా అయితే తీసుకోలేదన్నమాట. అండ్ ఫైనల్గా పాప కొన్ని బట్టలు తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సో రిటర్న్లో అయితే మా హస్బెండ్ వచ్చారు తీసుకెళ్ళడానికి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చామన్నమాట. సో ఫస్ట్ టైం అనుకుంటా మా హస్బెండ్ లేకుండా నేను మైసూర్లో అలా షాపింగ్కి వెళ్ళాను. సో ఇదే అవన్నమాట విశాల్ మార్ట్లో నేను చేసిన షాపింగ్ అనమాట. సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకో జోక్ కూడా చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. సో ఇవే అనమాట, ఇక్కడ చూడండి నా పాప బొమ్మ ఎలా చేసిందో. పుట్టినప్పుడు కొన్నాను, పెద్ద అయిన తర్వాత చూపిద్దాము, నీకోసమే కొన్నానని చెప్పి చూపిద్దామనేసి అనుకుంటే దీన్ని ఎలా చేసి పడేసిందో మీరే చూడండి. మంచిగా ఉన్న బొమ్మని దెయ్యం బొమ్మలా చేసింది. సో ఈరోజు ఒక బాబు బొమ్మ కొనేసి ఇచ్చాను. యాక్చువల్లీ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక బొమ్మ ఉందన్నమాట, సో ఎప్పుడు దాంతోనే ఆడుకుంటూ ఉంటుంది. సో ఆన్లైన్లో చూస్తే కాస్ట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇంకా విశాల్ మార్ట్లో అయితే ఓన్లీ ఒక్కటే దొరికింది లక్కీగా, సో అదే తీసుకున్నాను. ఇప్పుడు నేను మీతో చూపిద్దామన్నా సరే నాకు ఇవ్వట్లేదు అనమాట, ఆడుకుంటుంది, బాబుని జోగు కొడుతుంది అనమాట. సో నేను అది కూడా చూపిస్తాను ఆ బొమ్మకు కూడా. సో ఏమైందంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే అన్నీ లేడీస్ ఉంటాయి అన్నమాట. నేను ఏం చేశాను, ఒక 4-5 వేసేసుకున్నాను నాకు కావాలి అన్నట్లుగా. తర్వాత ఏం చేశాను, పాప కౌంటర్ దగ్గరికి వెళ్ళాను అనమాట పాపకు తీసుకుందాం అన్నట్లుగా. సో నచ్చాయి, చాలా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా నావన్నీ అక్కడ పెట్టాను అనమాట. అక్కడే ఒక 1.5 hours అయిపోయింది నా టాప్స్ అవి తీసుకుందాము జీన్స్ మీదకి అనేసి తీసాను. బట్ ఏమైందంటే ఇవే ఎక్కువ అయిపోయాయి కదా, ఇవే చాలు అన్నట్లుగా నేను అవన్నీ తీసి పడేసాను అనమాట. బట్ అక్కడే చాలా టైం వేస్ట్ చేశాను. సో చాలా బాగున్నాయి, పిల్లలవి సూపర్గా ఉన్నాయన్నమాట, నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం పాపకి అక్కడ విశాల్ మార్ట్లో తీసుకున్నాను. మా హస్బెండ్ ఏం చేస్తానంటే పెద్ద పెద్ద మ్యాక్స్కి ట్రెండ్స్కి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ టూ మచ్ కాస్ట్ ఉంటుంది. సో నేనైతే హైదరాబాద్ వెళ్తే కనుక తక్కువ కాస్ట్లో తీసుకుంటాను. బట్ మైసూర్లో కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను, సమ్మర్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 169 rupees, చూస్తున్నారా చాలా బాగుంది. అండ్ ఇంకేం తీసుకున్నానంటే బిల్ ఎంత అయిందో కూడా చెప్తాను. అన్నీ పాపవే తీసుకున్నానండి. ఇంకా చూడండి ఒకటికొకటి, ఇదిగోండి ఇది ఒకటి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా బట్టలు, ఇది కూడా 169 rupees అనమాట. సో ఇది వచ్చేసి నేను పాపకి ఎలా తీసుకుంటానంటే ఒక్కొక్కటి 6-12 months ఉంటుంది అండ్ 18-24 months అలా ఉంటుంది కదా. సో నేనైతే పాపకి 12-18 months తీసుకున్నాను అనమాట. అంటే 18-24 months అంటే చాలా లూజ్ అయిపోతుంది అందుకనేసి. అండ్ ఇదేంటబ్బా నేను తీసుకోలేదు, అచ్చా ఓకే రెండు వస్తాయి కదా. ఇది 99 rupees అనమాట, ఇది అండ్ దీనికి షార్ట్ వచ్చింది, ఈ రెండు కలిపి 99 rupees. చాలా బాగున్నాయి కదా ఇది ఒకటి. అండ్ ఇదిగోండి ఎల్లో అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఎల్లో ఖచ్చితంగా తీసుకుంటాను, వైట్గా ఉంటుంది కదా పాప. సో ఎల్లో పింక్ అలాంటివి బాగుంటాయి. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది ఇవన్నీ కూడా 169 rupees. ఇప్పుడు మీకు చూపించినప్పుడే నేను చూస్తున్నా ఇన్ని గణం తీసుకున్నానా అన్నట్లుగా. ఇగో ఇది ఒకటి పింక్, బేబీ పింక్ అండ్ ఎల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఈ వైలెట్, వైలెట్ అయితే ఒకటి కూడా లేదు పాపకి, ఇవి తీసుకున్నా. ఇవన్నీ కూడా 169, ఒకటే 99 rupees, అది కూడా షార్ట్ అండ్ టీషర్ట్ రెండు కూడా వచ్చాయి అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7 తీసుకున్నా మొత్తం పాపకి. అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నా, ఇంకోటి కూడా ఉందండి 8. ఇదిగోండి టీషర్ట్ విత్
షార్ట్ మెడ్డీ, జీన్స్ మెడ్డీ బాగుంది కదా. ఇదొకటి, ఇవే నేను మ్యాచ్ ట్రెండ్స్ లో చూసాను అనుకోండి, 599 ఖచ్చితంగా ఉంటుంది. 499 అండ్ 599 ఖచ్చితంగా ఉంటుంది. సో ఇన్ని రోజులు నాకు తెలియక వెళ్ళలేదు, ఈసారి నుంచి ఇంకా అక్కడే తీసుకోవాలన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ అంతే, ఇంకా టీ గ్లాసులు అని చెప్పేది, ఇంకేంటి సోప్స్, అవి చిన్నగా అలా షాప్ చేశాను. ఇది ఏంటంటే పాపకి రోజు జ్యూస్ చేస్తున్నప్పుడు ఇది లేదనమాట. ఇంకా టీ జగ్ ఉంటుంది కదా వడబోసేది, దాంట్లోనే పోస్ట్ చేస్తుంటే ఇబ్బందిగా ఉండేది, అందుకనేసి ఇది తీసుకున్నా. సో ఇవే షాప్ చేయడానికి అలా వెళ్ళాను. నాకు కూడా ఏమైనా తీసుకుందాం అంటే నాకేం సెట్ అవ్వలేదన్నమాట, అంటే ఒక రెండు మూడు నచ్చాయి, బట్ ఇన్ని పాపకి తీసుకున్న తర్వాత ఇంకా నాకు అవసరం అన్నట్లుగా ఏమీ తీసుకోలేదు. సో అది ఒకసారి పాప బొమ్మ చూపిస్తాను పదండి. హలో, ఏం చేస్తున్నా చూడండి, పక్కన పెట్టుకొని అప్పుడే ఆడిపించడం మొదలు పెట్టింది. దానికి జో కొడుతుంది, దానికి నోట్లో వేలు పెడుతుంది, తినిపిస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ మా పాప మాత్రం తిందు. తె ఇచ్చి అమ్మ బొమ్మ ఇచ్చితే వాళ్ళకి ఇచ్చిదా, ఇచ్చిదాం తె పైన ఇచ్చిది, ఇంత నీ ఫ్రెండ్స్కి ఇచ్చిదిమా. బా చూసారా, ఆడుకుంటూనే ఉంది, అస్సలు అంటే అస్సలు వదలట్లే. సో చూసారు కదా, ఇంకా మా పాప అయితే బొమ్మను అస్సలు వదలట్లేదు అనమాట. అండ్ అది చాలా తక్కువే అనమాట, 250 రూపీస్కే వచ్చింది. అదే మనకి అమెజాన్లో అయితే 499 ఏమో ఉందనమాట, సేమ్ అలాంటిదే. సో ఇంకా వర్త్ అని చెప్పేసి అలా తీసుకున్నాను అనమాట. సో వీడియో అయితే ఇది అలా సింపుల్గా పాప నేను ఉన్నామన్నట్లుగా అలా వెళ్ళాము, అలా చిన్నగా షాపింగ్ చేసామన్నమాట. సో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.